హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. రామాయణంలో శ్రీరాముడి అవతారం ఎలా ముగిసింది అన్న అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లవకుశుల్ని శ్రీరామచంద్రుడికి అప్పగించిన తర్వాత సీతాదేవి మరి భూదేవి ఒడిలోకి వెళ్లిపోతుంది. త్రికరణ శుద్ధిగా నేనెప్పుడు రాముని పూజించేదాన్నే అయితే భూదేవి నా ప్రవేశానికి మార్గం చూపాలి అని ప్రార్థిస్తుంది సీతాదేవి. ఇక భూమి బద్దలై నాగరాజులు మోస్తున్న దివ్య సింహాసనం ఒకటి పైకి వచ్చి మరి దానిలో ఆసీనురాలైన భూమాత రెండు చేతులతో సీతాదేవిని కూర్చోపెట్టుకుంటుంది. ఆకాశం నుండి పూలవాన కురుస్తుండగా సింహాసనం పాతాళంలోకి దిగిపోగా అక్కడ ఏమి జరిగినట్టుగా మళ్ళీ మామూలుగా మారిపోతుంది భూమి అంతా. ఇక శ్రీరాముడి దుఃఖానికి అంతే లేదు. అప్పుడు మునులు శ్రీరామచంద్రుణ్ణి ఓదార్చి, నీ చరిత్ర ఇతిహాసంగా ఉండిపోతుంది, లోక కళ్యాణం కోసం ఆవిర్భవించిన సీతాదేవి యొక్క అవతారం చాలించింది, ఓదార్చడం జరుగుతుంది. ఇక అశ్వమేధ యాగం ముగుస్తుంది. లవకుశులతో రాముడు అయోధ్యకు బయలుదేరుతాడు. కాలం అనేది ఎవరికోసం ఆగదు. ఒకనాడు ఒక ముని వచ్చి శ్రీరామచంద్రుని చూడాలని లక్ష్మణుణ్ణి కోరుతాడు. రాముడి ఆజ్ఞతో లక్ష్మణుడు ఆ మహాముని రాముడి గదిలోకి ప్రవేశపెడతాడు. వచ్చిన ముని, రామ మనం మాట్లాడే విషయాలు పరులెవరికి తెలియరాదు, ఒకవేళ అలా ఎవరైనా మధ్యలో ప్రవేశించి విన్నా మరణదండన విధిస్తానంటేనే నీతో ముచ్చటిస్తాను అంటాడు. అప్పుడు రాముడు సరే అని లక్ష్మణుణ్ణి ద్వారానికి కాపలగా ఉండమంటాడు. ఆ తర్వాత మునిలా అన్నాడు, రామచంద్ర నేను మునిని కాదు, యమధర్మరాజుని, మానవులను సమయానుసారంగా మరణాన్ని సిద్ధపరిచే సమవర్తిని. నీవు ఈ లోకానికి వచ్చిన కార్యం నెరవేరింది, బ్రహ్మ పుణ్యలోకాలకు వచ్చి పరిపాలించమని కోరాడు అంటాడు. అప్పుడు రాముడు నవ్వి, యమధర్మరాజా, ముల్లోకాలను రక్షించటమే నా బాధ్యత, నా స్వస్థానానికే రావడానికి నేను సిద్ధమవుతున్నాను అంటాడు. ఇలా వీరు సంభాషించుకుంటున్న వేళ దుర్వాస మహర్షి రాముడి యొక్క దర్శనానికి వస్తాడు. ద్వారపాలకుడిగా ఉన్న లక్ష్మణుడు దుర్వాస మహర్షిని శ్రీరాముడి దర్శనం కోసం కొద్దిసేపు వేచి ఉండాలని చెప్తాడు. ఇక ముక్కోపి అయిన దుర్వాసుడు, ఓరి, ఈ రామ దర్శనానికి నేను వేచి ఉండాలా? తక్షణం నేను రాముణ్ణి కలవాలి, లేదంటే నీ దేశం, నీ వంశం, మీ అన్నదమ్ములు నాశనం కావాలని శపిస్తాడు. ఇక దుర్వాసుడి కోపం ఎరిగిన వాడైన లక్ష్మణుడు తన వంశం దేశం నాశనం అయ్యేకంటే తన అన్న అయిన శ్రీరాముడి ఆజ్ఞను ధిక్కరించి తనొక్కడు మరణశిక్ష పొందడం మేలని తెలిసి యముడు రాముడు సంభాషణకు అంతరాయాన్ని కలిగిస్తూ, అన్నా, మీకోసం దుర్వాసుల వారు వచ్చారని అంటాడు. రాముడు యముని వడివడిగా పంపి దుర్వాసునికి ఎదురేగి స్వాగతిస్తాడు. దుర్వాసుడు తనకు ఆకలిగా ఉన్నదని మృష్టాన్నం కావాలని కోరాడు. ఆయన కోరిక మేరకు తృప్తిపరిచి తాను యముడికి ఇచ్చిన మాటను గుర్తు తెచ్చుకొని విచారించసాగాడు. లక్ష్మణుడు వచ్చి, అన్నా, నువ్వు మాట తప్పవద్దు, ఏ సంకోచం లేకుండా శిక్ష విధించి ధర్మాన్ని నిర్వర్తించు అని ధైర్యం చెప్పాడు. రాముడు నిలువెల్లా కుంగిపోతూ వశిష్ట భరత శత్రుఘ్నులను సమావేశపరిచి విషయాన్ని వివరించాడు. ఇక వశిష్ఠుడు, రాజా, ఆడి తప్పరాదు, నీవు లక్ష్మణుడికి దేశ బహిష్కరణ విధించు అంటాడు. సాధు పరిత్యాగం మరణ సమానం అవుతుంది కనుక నిన్ను బహిష్కరిస్తున్నాను అంటాడు. వెంటనే సౌమిత్రి తన ఇంటివైపు కూడా చూడక సరాసరి సరయూ నది ఒడ్డు వద్దకు చేరి యోగ సమాధి అయ్యాడు. ఇక విష్ణు అంశలో నాలుగో భాగం అయిన తమ దగ్గరికి చేరినందుకు దేవతలు సంతోషించారు. లక్ష్మణుడికి దేశ బహిష్కారం చేశాక భరతుణ్ణి రాజుగా చేసి తాను కూడా వెళ్లిపోతానని ప్రకటిస్తాడు శ్రీరాముడు. ఆ మాట విని యావత్తు రాజ్యం దుఃఖించింది. నువ్వు లేని రాజ్యం నాకెందుకు అంటాడు భరతుడు. నిన్ను వదిలి నేనుండలేను. కోసల రాజ్యాన్ని రెండు భాగాలు చేసి దక్షిణాన్ని కుశుడికి ఉత్తరానికి ఇచ్చేద్దాం, ఇదే ధర్మబద్ధం. ఇక ఆ రోజే లవకుశులకు పట్టాభిషేకం జరిపి హితవచనాలు చెప్పి కుశుణ్ణి కుశాపతికి, లవుణ్ణి శ్రవాస్తికి పంపుతాడు. తర్వాత జరిగిన సంగతులన్నీ శత్రుఘ్నుడికి తెలియజేస్తాడు. శత్రుఘ్నుడు మంత్రి పురుహుదులను పిలిచి తన అన్నతో తాను వెళ్లిపోతానని, తన రాజ్యాన్ని రెండుగా విభజించి మద్రను సుబాహుడికి, విదిశా నగరాన్ని చిన్నవాడైన శత్రకాతికి ఇచ్చి అభిషిక్తులను చేస్తాడు. అంగదుడు చేతులు జోడించి, రామ, అంగదుడికి నా రాజ్యం అప్పగించి వచ్చేసా, నన్ను నీతోని తీసుకుపో అంటాడు. ఇక అప్పుడు రాముడి వద్దకు విభీషణుడు వచ్చి ఏదో చెప్పబోతూ ఉండగా శ్రీరాముడు వారించి, విభీషణ, సూర్యచంద్రులు ఉన్నంతదాకా నా కథ ఈ లోకంలో ప్రజలు చెప్పుకున్నంతకాలం నువ్వు ధర్మబద్ధమైన పాలన గురించి పొగిడేలా చక్కని రాజ్య పరిపాలన చెయ్యాలి, ఇది నా ఆజ్ఞ. అంతేకాదు మా ఇక్షాకు వంశ కులనాథుడు జగన్నాథుడు, ఆయనను సదా సేవించడం మానకు అంటాడు. అప్పుడు ఆంజనేయుని పిలిచి,
నాయనా, నీవు మైందుడు ద్విధుడు ఈ ముగ్గురు కలికాలం అంతమయ్యేదాకా చిరంజీవులై ఉండండి అని ఆశీర్వదించి వారి వద్ద నుండి వీడుకు తీసుకుంటాడు. ఇక శ్రీరాముడు తన చివరి మజిలీకి ప్రయాణమవుతాడు. ఆయన వెంట అంతఃపుర ప్రజలు, వానరులు, జనగణం, రాక్షసులు, ఇక పశు పక్షాదులు సైతం శ్రీరాముని వెంట సాగుతుంటాయి. అయోధ్య అంతా పాడుబడినట్టు ఖాళీ అయిపోతుంది. ఇక శ్రీరాముడు అర్ధయోజన దూరం నడిచిన తర్వాత తన వెంట వచ్చిన వారందరినీ తిరిగి వెళ్లిపోమని చెప్పి పడమటి దిక్కుగా ప్రవహిస్తున్న సరియు నది చేరుకుంటాడు. లక్ష్మణుడి యొక్క ప్రాణత్యాగానికి చింతిస్తూ మరి శ్రీరామచంద్రుడు సరియు నదిలోకి ప్రవేశించి వైకుంఠానికి చేరుకోవడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా శ్రీరామచంద్రుడి అవతారం అనేది ఎలా ముగిసింది అనే కొన్ని ఆసక్తికరమైన అంశాల గురించి. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.